ఎక్స్పీరియన్స్ బాగుంది స్టేజ్ మీద. ఆఫీస్ బాయ్ అంటున్నావు హీరోని పట్టుకొని, ఆఫీస్ బాయ్ కాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయర్ ఉన్నాడు. అమ్మ జోక్ చేశా, ఏదో ఒకటి ఫన్ ఇవ్వాలి కదా వచ్చినందుక. కాదు కాదు, నేను ఎఫ్టూలో కూడా చేశానని చెప్పింది. నిజంగా చేసుకుంటే బాగుండేది, ఇంకా రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చేవారు నాకు. లేదు, నిన్ను ప్రతి సినిమాలో ఊహించుకుంటుంది తను. హలో అండి, అందరికి నమస్కారం. ఈ సినిమాలో నాకు మా ప్రొడ్యూసర్ గారు శివ అన్న, ఆయన ప్రతి సినిమాలో నేను ఎక్కడున్నా ఒక్కరోజైనా నాకు ఒక్క సీన్ అయినా పెడతాడు. నేనంటే ఎందుకు అంత పిచ్చి నీకు, నిజంగా అమ్మతాడు అన్న. సూర్య వర్సెస్ సూర్య నుంచి ఏ సినిమా చేసినా ఒక్క సీన్ అయినా మా తమ్ముడు ఉండాలి అని పిలిచి పెడతాడు. థ్యాంక్ యూ అన్న. అలాగే ఇందులో రఘుబాబు అన్న పక్కన భద్రం నేను కలిసే యాక్ట్ చేశాము, విలేజ్ క్యారెక్టర్లు చాలా బాగా ఎంజాయ్ చేశాము. అలాగే మా కెమెరామెన్ జవహర్ రెడ్డి గారు, నేను ఫస్ట్ టైం ముగ్గురు సినిమాకు మలేషియాకి వెళ్ళి అక్కడ మలేషియాలో నాకు క్లోజ్ పెట్టింది అన్నే, ఎప్పటికి మర్చిపోనన్నా. థ్యాంక్ యూ. ఇంకా డైరెక్టర్ గారి గురించి బేసికల్గా నిజం చెప్పాలంటే డైరెక్టర్ గారి గురించి చెప్పే అంత అర్హత అనుభవం నాకు లేదు, కానీ నేను యాక్ట్ చేశాను కాబట్టి చెప్తున్నా. యజ్ఞం అనే సినిమా థియేటర్లో చూస్తే ఇప్పటికీ విజిల్ వేస్తాం, పిల్లా నువ్వుడే జీవితం. అందులో ట్రైన్లో మంచి ఒక ఎపిసోడ్, చాలా హిలరియస్ సీన్ పడ్డది నాకు. దాన్ని దృష్టి పెట్టుకొని తమ్ముడు ఉండాలని ఇందులో నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. జగడంలో సార్, మిమ్మల్ని జగడంలో చూసినప్పుడు ఉచ్చబోసుకున్నాం మేము అమ్మతోడు. మీరు లొకేషన్కి వస్తే ఎవరిని తిడతారో తెలియదు, అంటే అంత పులిలా ఉండేవాళ్ళు మీరు యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ యాక్టర్ మీరు ఎప్పుడూ అలానే ఉండాలి సార్. మన తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్, ప్రాపర్ కమర్షియల్ ఫిలిం తీసే డైరెక్టర్లు ఒక 4-5 ఉంటే అందులో సార్ ఒకరు, అందులో ఏ డౌట్ లేదు. మీరు ఆయన సినిమాలు రికార్డ్ చూసుకొని తెలుస్తుంది. మన హీరో గారు కూడా లవర్ బాయ్ క్యారెక్టర్, ఇప్పుడు అమ్మాయి ప్రతి సినిమాలో అమ్మాయి ఊహించుకున్నట్టు అలాంటిది ఇందులో కత్తిపత్త అలా తీశారు చప్పని క్లైమాక్స్లో అద్దరు, అంటే అంత మాసిగా చూపించారు ఈ సినిమా. ఇంకా హీరోయిన్ అయితే హీరోయిన్ గురించి చెప్పక్కర్లేదు, మీ అందరికల్లో తన మీదనే ఉన్నాయి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఎవరు పక్కను కూడా చూడట్లేదు ఎవడు, అంటే అంత అందంగా ఉంది, అంత బాగుంది, అంత ఫోకస్లో ఉంటుంది. నిజంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ముగిస్తూ, అమ్మా ఇటు రావా ఒక్కసారి ప్లీజ్. నీకు రాజు తరుణ్ గారు ఇష్టం ఉంటే డైరెక్ట్ చెప్పు, నేను మాట్లాడతా కావాలంటే. కానీ ఆ సినిమాలో ఉన్నాడు ఈ సినిమాలో ఉంటే అన్నకు డౌట్ వస్తుంది. నాకు ఏ సినిమా చూసినా ఆయనే గుర్తొస్తున్నారు, అందుకే అలా మాట్లాడాను. ఈ సినిమా అంత మంది ఉన్నా కూడా రాజ్ తరుణ్ గారు కాదు, పెద్దవాళ్ళు అంటారు కదా ఒక అబద్ధం చెప్తే ఇంకా చాలా 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది చెప్పి అలాగే ఉంది ఇది. ఒక అబద్ధం చెప్పారు అక్కడి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. అదే కవరింగ్ కాదు సార్, నిజంగా ఆ ట్రైలర్ చూస్తే నాకు ఇంకెవ్వరు కనిపించలేదు, రాజ్ తరుణ్ గారే కనిపించారు. బాగొచ్చిందండి, నేను ఈవెన్ సాంగ్స్ బీజిఎం చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. సో అందరు మూవీ చూసి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గారు పిలిచారు, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మామూలుగా అయితే కదా, కనీసం నేను మాట్లాడలేను ఈ విషయాన్ని పాట రూపకంగానే చెప్తా అంటాను కదా. సార్ కూడా ప్రొడ్యూసర్లాగా మాట్లాడి వెళ్ళిపోతారు ఎక్కడికి సార్, ఈ సినిమాకి మీరు మ్యూజిక్ డైరెక్టర్ కనీసం ఒక ఒక వాయిస్ అని ఇవ్వండి ప్లీజ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. చేస్తారని చెప్పారు. అవును, అంటే మిగతా టైంలో సీరియస్ ఉన్నట్టు కదా మీరు అందరు. జనరల్ ప్రెస్ మీట్స్ అంటే చిన్న గ్యాప్ ఇవ్వాలనుకున్నారు కదా, మరి సోషల్ మీడియాలో వేరే వెళ్తుంది, ఈ యొక్క ఫంక్షన్ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేద్దాం ప్రిపేర్ అయ్యారు కదా. లేదు లేదు సరదాగా మొదటి నుంచి ఎంజాయ్ చేస్తాం. లేదు సార్, ఊరికే అంటే కొంచెం మీ ఫీడ్బ్యాక్ కూడా మాకు అవసరం ఈ సినిమాకి, అందుకని. థ్యాంక్ యూ సార్, మీరు అందరూ ఎంజాయ్ చేశారంటే సినిమా కూడా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఇవాళ నాకు స్పెషల్ డే, 2004 ఇదే రోజండి ఎగ్నో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు గట్టిగా మాట్లాడేవాడిని ఊర్లాంటే నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. అదే రోజున ఈ ట్రైలర్ లాంచ్ చేస్తున్న అవకాశం వచ్చింది, మీకు చాలా థ్యాంక్స్ అండి. నా బంగారు కొండ, కాబోయే మాస్ హీరో ఈ సినిమా తర్వాత, అలాగే ఈ సినిమాలో నా గు హీరో ఉన్నాడు జవహర్ రెడ్డి,
జవహర్ లేకపోతే నేను ఇంత చక్కగా చేసేవాడు కాదు. ప్రతి షాట్ స్పీడ్గా అనుకున్న టైంలో ఎక్కడ మిస్ కొట్టకుండా విసుక్కోకుండా నాకు చాలా సహకారం అందించాడు. ఈ సినిమా తర్వాత నీకు మంచి బ్రేక్ వస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. అలాగే మా జేబీ అర్ధరాత్రి పూట ఫోన్ చేసిన అపరాత్రి ఫోన్ చేసినా విసుక్కోకుండా నాకు ఏం కావాలో అలా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే నాకు డీటెయిల్స్ శివకుమార్ గారు చెప్పారు, చాలా అద్భుతంగా చేశారండి ఆయన. అలాగే మాల్వి అంటే ఏం మాట్లాడినా ఈ మధ్య వైరల్ అవుతుంది, అందుకే హీరోయిన్ గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. చాలా బాగా చేసింది, తెలుగు అమ్మాయిలా ఉంటుంది. మీరు మాట్లాడరు సార్, బుద్ధులు పెడతారు అంత. అంటే రాధాబాయి ఉంటే అది, రాధాబాయి లేదు. నెక్స్ట్, 32 సంవత్సరాల నుంచి పేరు పేరు నాకు తెలుసు, మీడియా మిత్రులు ఆప్యాయంగా రవి రవి అని ఆప్యాయంగా నూరారా పిలుస్తారు. మీ అందరికీ కూడా మరొకసారి మా ఈతరం తరపున, మా సురక్ష బ్యాన్ తరపున ఈరోజు ఎగ్గును రిలీజ్ అవుతుంది కాబట్టి 32 సంవత్సరాలు ఆశీర్వదించిన మీడియా మిత్రులందరికీ మనసారా పదాభివందనం. ఇంకా శివకుమార్ గారి గురించి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత నా గ్యాప్ తర్వాత కథ చెప్పగానే ఇమీడియట్గా సినిమా స్టార్ట్ చేసి కొంచెం రిలీజ్ కొంచెం లేట్ అయినా మంచి డేట్ కోసం ఆగారు, చాలా బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ రిఫర్ రమేష్. ఇంకా వాటి గురించి చెప్పాలి అంతేనా? ఈ జగడం అప్పటి నుంచి ఫస్ట్ సినిమా కనిది జగడం, అప్పటి నుంచి నాకు బాగా క్లోజ్. ఇంకా భాష నాకు ఏం పిల్లడో ఏం పిల్లడో, అలాగే ఈ సినిమా కొంతవరకు పిల్లలనుడి జీవితం కూడా నాకు హెల్ప్ చేశాడు. ప్రతి సినిమాకి నాకు విన్నట్టు ఉంటాడు. థ్యాంక్ యూ భాష. ఇంకా రఘుబాబు అన్నయ్యకి, ప్రగతి మేడంకి, రాజా రవీంద్ర గారికి, అందరికీ ఈ సినిమాలు చేసిన మా మకర దేశపాండే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా హీరో గురించి, నాకు అండ నా బంగారు కొండ నో డౌట్ అండి. ఒక సొంత కుటుంబం సభ్యులు ఎలా ఉంటాము ఇద్దరం అంటే, నేను యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు ఈ మధ్య. నన్ను డాడీ అని పిలువని చెప్తాను నేను, నా బిడ్డలు అంటూ. ఆల్ ది బెస్ట్. ఈ సినిమా తర్వాత రాసి పెట్టుకో, తిరగబాటు సామి తర్వాత వన్ మోర్ యాక్షన్ హీరో. సార్ మైకులు చెప్పాలి మీరు, మైకులు లేదు. సార్ సార్ సార్, మా ప్రొడ్యూసర్ గారు ఏమన్నా తెలుసా సార్? ఎట్లా పిలుస్తారా ఆ హీరోలు అందరు ముద్దు పెట్టుకుంటే నిన్న ఎట్లా పిలుస్తారు డాడీ అని అంటుండు. ఈ ముద్దులు కూడా ఏంటో బాబు పెట్టింది మీరు, ఆయన కాలుతుంది ఏం చేయం ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. అంజుకి నమస్కారం. ట్రైలర్ నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ శివ్ కుమార్ సార్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ టు దిస్ ప్రాజెక్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సార్. నో, ఐ వాంట్ టు సీ హిమ్ అండ్ సీ. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ సచ్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండ్ క్రేజీ క్యారెక్టర్ ఫర్ మీ. ఐ రియలీ లవ్ మై క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. దిస్ గర్ల్ షీఈస్ అ క్రేజీ బాలకృష్ణ ఫ్యాన్. నాది కూడా యాక్షన్ సీన్ ఉంది అండ్ ఐ రియలీ లవ్ డూయింగ్ యాక్షన్ అండ్ ఐ ఫీల్ సో బ్లెస్డ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ యాక్షన్ మై ఫస్ట్ తెలుగు ఫిల్మ్. థ్యాంక్ యూ సార్ అండ్ డిఓపీ సార్, హీ మేడ్ ష్యూర్ దట్ ఐ లుక్ గుడ్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ బికాస్ హీ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ వాజ్ వరీడ్ ఫర్ మై మేకప్. థ్యాంక్ యూ సార్ అండ్ ద ఎవ్రీ వన్ హూ ఈస్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ బికాస్ ఇట్స్ లైక్ హార్డ్ వర్క్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ దే పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్ టు మేక్ అ ఫిల్మ్. ప్లీజ్ గో అండ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందే డన్ గ్రేట్ జాబ్, అందరికీ ఇంత ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ నేను కూడా కాంప్లిమెంట్స్ నుంచి చాలా రోజులు అయింది సో, బట్ ఎనీవే అందరికీ నమస్కారం అండి. మొత్తం అక్కడికి వచ్చిన జర్నల్స్ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్. తెలగబడిన సమయం గురించి చెప్పాలంటే హానెస్ట్గా మాట్లాడి చెప్తున్నా, ఈ సినిమా అందరం ప్రాణం పెట్టి చేసాం కానీ
మాకంటే మా డైరెక్టర్ కంటే అందరికంటే ఎక్కువ కష్టపడి ఎక్కువ ప్రాణం పెట్టి చేసింది మా డిఓపి గారు అండి, జవహర్ రెడ్డి గారు. వితౌట్ హెమ్ ఈ సినిమా ఇట్ వుడెంట్ హావ్ హ్యాపెన్డ్ దిస్ వే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాత్రం నిజంగా నిజం అండి. మా అందరికంటే మేము త్వరగా పడుకుని పోతాం కాదు, మేము లేట్గా లేస్తాం కాదు, ఈయన మాత్రం పరిగెడుతూనే ఉంటారు. సో అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మా ప్రొడ్యూసర్ కుమార్ గారు థ్యాంక్స్ అలాట్ అండి. రవికుమార్ చౌదరి గారు వచ్చి మీకు స్క్రిప్ట్ చెప్పగానే నేను గుర్తొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ జేబీ గారు, మా డైరెక్టర్ గారు చెప్పారు ఇందాక అర్ధరాత్రి ఫోన్ చేసినా సరే అసలు విసుక్కోకుండా మాట్లాడతారని. ఒకవేళ ఆయన విసుక్కుంటే రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు ఆయనకి, అందుకే ఖచ్చితంగా తెలుసు. బట్ యూ డన్ ఎ గ్రేట్ జాబ్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అ లాట్. అండ్ మాల్వి, యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఐ వర్క్డ్ విత్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డార్లింగ్, నేను లెక్క పెట్టడం కూడా మానేస్తాను, మనందరం కలిసి ఎన్ని సినిమాలు చేస్తాం అనేది. చేస్తూనే ఉండాలి అంటే ఈ కంపెనీ చాలా ఇష్టం నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఐక్యూ. అండ్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళు అందరికీ కూడా, అందరికీ పేరు పైన థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. మా డైరెక్టర్ గారు, ఆయన గురించి అందరికీ తెలిసిందే, ఇప్పుడు చెప్తూ ఉంటారు 30 ఏళ్ళ ఇండస్ట్రీలో నన్ను, మీరందరూ నుంచి వస్తున్నారు అని చెప్పి. సో మీ అందరికీ తెలుసు ఆయన గురించి, ఎవరు చెప్పక్కర్లేదు. కానీ నాకు తెలిసి ఆయన కోపడిన ఎత్తక్కువ మనుషులు ఆయన ఒకడిని. ఐఎమ్ గ్లాడ్ టు బీ దట్. థ్యాంక్ యూ సార్, ముందుగా దానికి థ్యాంక్స్. ఒక్కసారి ఎంత ప్రెషర్ కోపం కూడా చూడలేదు. ఎవరికైనా చెప్తే ఆశ్చర్యపోతారు, అవునా ఏంటి రవికుమార్ చౌదరి గారు ఏమీ కోపడలేదు, లేదు ఎప్పుడు కోపడదు, ఇద్దరు ప్రేమించుకుంటాం కూర్చొని. బట్ థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సంగ, థ్యాంక్ యూ వెరీ మచ్. మా తిరగబడరా స్వామి ఇట్స్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్ వెరీ సూన్. సో మా సినిమాని దయచేసి థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి, పైరసీని అస్సలు ఎంకరేజ్ చేయొద్దు, థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. అండ్ థ్యాంక్స్ అలాట్ అగైన్. అమేజింగ్ యాక్టర్ అండ్ హీ ఇస్ He's such a nice person. No, it will sound very original, love. No, no. So I want to tell him that during my shoot, he used to help me with my dialogues in Telugu. I used to help me a lot. Thank you so much. And you are an incredible actor. Rama. Ledu, inka sir unnaru. Ledu, ledu. Nen last lo maatladu. Chappandi, chappandi. Indian 2 lo kuda unnaa kada nenu. నేను ఇండియన్ టూ ఉన్నా కదా, 21 ఎఫ్ లో ఉన్నారు, అది చెప్పబోయి నేను. ఐ యామ్ సారీ అండి, థాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాస్ అమేజింగ్ జాబ్. థాంక్ యూ సార్. సీరియస్లీ యూ డిడ్, యూ యాక్చువల్లీ యూ డన్ ఎ గ్రేట్ జాబ్. అందరూ అంటే నేను హ్యాపీగా నవ్వుకుంటా సరదా సరదాగా జరిగింది. లేకపోతే ఇదంతా బోర్ బోర్గా అయి ఉండేదమ్మా. నువ్వు చేయడం వల్ల చాలా లైవ్లీగా, చాలా హిలేరియస్గా, డిలైట్ఫుల్గా నడిచింది. కంగ్రాచులేషన్స్, నిజంగా యూ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఫన్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. ఇక్కడికి వచ్చి చెప్పండి కనీసం కనబడతారు. బట్ యు ఆర్ అబ్సల్యూట్లీ ట్రూ అండి. లేకపోతే ఏంటంటే అందరూ వచ్చి ఎవరు స్టేట్మెంట్లు వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయినట్టు కాదు అది. సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సినిమా గురించి మాట్లాడితే మీకు ఓటేసేలు వినిపించేస్తాం నాకు. నీకు డ్యాన్ చేయాలి డైరెక్ట్ అంటే చెప్పు, నేనే మాట్లాడతా. దానికి మళ్ళీ హీరోయిన్ ఇరికిచ్చి కాదు కాదు చెప్తా, కొత్తగా చెప్తా. మేము యాక్టర్లు స్క్రీన్ మీద వేస్తాం, ఎక్కడ పడితే అక్కడ షూలు వేస్తూ ఉంటాం. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు వేస్తే చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అది అది వైరల్ అవుద్ది. సో వాళ్ళ ముగ్గురు చేస్తే బాగుంటుంది. కెమెరామెన్ గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు డ్యాన్ చేయాలి, అది మాకు కావాలి. మనం తర్వాత చేద్దాంలే, ఎన్ని ఫసాల ముగ్గురు చేయమని చెప్పండి. కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, ఇంట్రెస్టింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంది. కాకపోతే ఏంటంటే, ఇందాక మన శివకుమార్ గారు చెప్పినట్టుగా కూడా ఇది కంప్లీట్ గా మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్ లాగా ఉంది, టోటలీ క్యారెక్టర్ జానర్ అంతా కూడా. బట్ బేసిక్గా చూసేవాళ్ళు చేసేవాళ్ళు పక్కన పెట్టి కానీ, వాట్ ఆర్ యువర్ ఛాలెంజెస్ ఈ క్యారెక్టర్ని చేయడంలో? మొదటంతా సైలెంట్గా ప్రారంభ, వైలెంట్గా మారుతున్న దాన్ని నువ్వు అసలు అడాప్ట్ చేసుకున్నావు. యూఆర్ అన్ ఎంటర్టైనర్ బేసిక్గా కదా. అంటే టు బి ఆనెస్ట్, అంటే సైలెంట్గా ఉండేదంతా చేయడం ఓకే అండి. యాక్షన్ అంత, అంటే రవికుమార్ చౌదరి గారి సినిమాలో యాక్షన్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో టువర్డ్స్ ద, అంటే సెకండ్ హాఫ్ సగం అయిపోయిన తర్వాత యాక్షన్ పార్ట్ స్టార్ట్ అయినప్పుడు రవికుమార్ చౌదరి గారు చేయగలవు, నువ్వు చేస్తావు, సరే ఓకే సార్, నువ్వు చెప్తే చేస్తున్నాడా, తిరుగుతున్నాడా అంటే దాన్ని చెప్తున్నా, ఇంత చెప్పా కదా,
ఈ ప్రపంచంలో ఆయన అస్సలు తిట్టని తక్కువ వ్యక్తులే నాకుండా అనుకుంటా. సో ఒక్కసారి కూడా ఒక్కసారి నా పట్ల కోపం కానీ తిట్టడం కానీ ఎప్పుడు చూడలే. ఓకే, నీ ఛాన్స్ ఇవ్వలేదు, ఇప్పుడు ఛాన్స్ రాదు కూడా. ఇప్పుడు మీరు తీసుకోలేరు, ఇప్పుడు మరీ క్లోజ్ అయిపోయి ఇప్పుడు తీసుకోలేరు ఆయన. నీ వరకు ఇప్పుడు ఆయన వస్తే ఇంకా గట్టిగా వస్తున్నాను. ఓకే, నీ వరకు వస్తే నీ ఛాలెంజ్ ఏంటి క్యారెక్టర్లోనని? ఛాలెంజ్ అదే చెప్తున్నాను కదా, నాకు యాక్షన్ పార్ట్ అంతా చేయడం అది నాకు కొంచెం అంతా చేయడం కొత్త. బట్ అది ఈయన ఎంకరేజ్మెంట్తో వెళ్ళిపోయాను. ఆబ్వియస్లీ డైరెక్టర్ చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇంకా తిరిగి చూడకూడదు. ఆయన ఎంకరేజ్మెంట్తో నేను ఓకే, ఆయన ఫిక్స్ అయ్యారు నువ్వు చేయగలవు అని చెప్పి, ఆయన ఫిక్స్ అయ్యారు, నేను కూడా సరే ఓకే. నేను కూడా నాకు ప్రతిరోజు ఫైట్ చేస్తా, క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. ఫోర్ డేస్ చేసాం. సో ప్రతిరోజు కూడా సార్ నువ్వు చేయగలవు, ఓకే సార్ నేను చేయగలవు, ఓకే మీరు ఫిక్స్ అయినట్టు నేను చేయగలను. సో అంతే తప్ప అంతకంటే అంటే ఫైట్ చేసేటప్పుడు కష్టాలు అవి ఉంటాయి. అక్కడ ఒక ఫ్యాక్టరీలో చేసాము, ఇది డస్ట్, అవన్నీ చిన్న చిన్న అవి ప్రతి సినిమాకి ఏ ఫైట్ కానీ ఉంటాయి. బట్ అది కాబట్టి నాకు అది కొత్త, దానికి ఈయన ఎంకరేజ్మెంట్ నాకు సరిపోయింది. అంటే నువ్వు మామూలుగా కథలు అంత తొందరగా ఒప్పుకుని ముందుకొచ్చే రకం కాదని నువ్వు అంటారు, మాకు తెలియదు. ఇన్ జనరల్గా నీ గురించి వినిపించేది ఈ కథను నువ్వు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? చాలా కథలు వచ్చాయి నీ దగ్గరికి. అంటే నాకు ఫస్ట్ ఎమోషన్ చాలా నచ్చిందండి, నాకు కథలో ఉండే ఎమోషన్. కానీ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ ఓకే పరిచయం ఉంటుంది, ఇందులో ఎమోషన్ చాలా బాగుంటుంది కథలో. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎమోషన్ కానీ కాన్ఫ్లిక్ట్ కానీ చాలా బాగుంటాయి. సో అవి నాకు చాలా నచ్చాయి. అండ్ దానికి తోడు రవికుమార్ చౌదరి గారు డైరెక్టరు. సో నాకు తెలుసు అంటే పేపర్ మీద ఉన్నది అంతకంటే ఇంకా ఖచ్చితంగా బాగుస్తుంది అని నమ్మకం నాకు ఉంది. సో దీస్ ఆర్ ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్. ఓకే ఓకే, డైరెక్టర్ గారు సార్, జనరల్గా ఈ ఫార్మేట్ చాలా సక్సెస్ఫుల్ ఫార్మేట్ అండి ఇది. 100% హీరో అండర్ డాగ్ నుంచి వైలెంట్గా మారడం అన్నది సక్సెస్ఫుల్ ఏ లాంగ్వేజ్లోనైనా. బట్ కొంచెం రిపీటెడ్ ఫార్మేట్గా ఈ రోజున సినిమా మారిపోయింది బాగాను. ఏదో అబౌ ది లైఫ్ సినిమాలో కనిపిస్తే కానీ జనం అట్రాక్ట్ అవ్వట్లేదు అన్నది మనకి తెలుస్తున్న విషయం. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు మీరు వాట్ ఈస్ ది స్పెషల్ థింగ్ మీరు ప్రజెంట్ చేసింది, ఆడియన్స్ను హుక్ చేసేది ఏంటి పాయింట్ అండి? సార్ మీరందరి 100% వాస్తవం అండి. అంటే బాగా డెవలప్ అయిపోయింది టెక్నికల్గా, మనం బడ్జెట్ పరంగాను కథల పరంగా కనుకోవడం చాలా మారిపోయింది. బట్ ఎంత మారినా, ఎన్ని జన్మలు ఎత్తినా, ఎన్ని తరాలు వచ్చినా, అమ్మని అమ్మ అంటేనే నాకు తాయిగా ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ సెంటిమెంట్ నమ్ముకుని అనే సినిమాలో నేను ఇట్స్ ఏ మూవీ ఆ బాండింగ్ అండి. బాండింగ్ ఒక భార్య భర్తకు మధ్య ఉండే ఒక బంధం. తను చేసిన అర్ధేచే తరవేచే కామేచే మోక్షేచే నాతిచరామి అని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటం కోసం ఎంత పీకెళ్తాడు హీరో అంటే తిరగబాటు భార్య కోసం తిరగబడతానికి కూడా సిద్ధమవుతాడు, అంటే ఆ ప్రామిస్ని కాపాడుకోవటం కోసం. అది డెఫినెట్గా ఆ బాండింగ్ ప్రతి ఒక్కరికి డెఫినెట్గా ఇంజెక్ట్ అవుతుందని నమ్మకం ఉంది సార్ నాకు ఈ కథ మీద. ఓకే అనే సార్ గారు శక్తి, ఈ కథ అనుకున్నప్పుడు రాజు సార్ కానీ ఇంకేమన్నా ముందుగా అనుకున్నారా? లేదండి, యాజ్ ఫస్ట్ కథ అనుకున్నాను. కథ అనుకున్న తర్వాత డిఎస్ఆర్ గారు తీసుకెళ్ళి శివకుమార్ గారిని పరిచయం చేశారు. శివకుమార్ గారు రాజస్థాన్ అయితే బాగుంటుంది అని ఆయన సజెస్ట్ చేశారు. ఇమీడియట్గా రాజు సింగిల్ సిటింగ్ కూడా ఒప్పుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయన సాఫ్ట్ క్యారెక్టర్లు చేశారు, ఆయన ఏ కోణం చూసి మీరు మాస్ యాంగిల్ తీసుకున్నారు? మీరు కుమార్ 21F చూడండి, చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది దాంట్లో, చాలా మెచ్యూర్డ్ ఉంటుంది. అంటే ఉయ్యాల జంపాలకి సినిమా చూపిస్తే మా సినిమా చూపిస్తే మా వాటికి కంటే ఒక వేరే లెవెల్లో ఉంటుంది కుమార్ 21F. ఆ బ్యాలెన్స్గా చేసిన ఆ క్యారెక్టర్ చేసిన నాకు నచ్చింది. ఈ కథ కూడా అలాగే బాగుంటుంది కాబట్టి అలా చేశాడు తను. వినాయకరావు గారు, రవికుమార్ గారు సార్, గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక పవర్ఫుల్ ఫిల్మ్తో వస్తున్నందుకు ముందుగా అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఈ స్టేజ్ మీద మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేసామండి సార్, అది మీరు డిసప్పాయింట్ చేశారు, కారణం ఏంటో తెలుసుకోవాలి. రాలేదు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తారని భయంతో ప్రొడ్యూసర్ గారు తెలవలేదేమో. ఈయనకు భయపడే రాలే అమ్మాయి, ఆవిడ రాలేదా మీరు పిలవలేదా? శివకుమార్ గారు వస్తుందండి సార్, రవికుమార్ చౌదరిని డీల్ చేయడం చాలా కష్టం అంటుంటారండి బయట ఇండస్ట్రీలో టాక్. మీరు ఎలా దాన్ని కంట్రోల్ చేసి సినిమా ఫినిష్ చేయగలిగారు చెప్తారా?
అది కరెక్టేనండి, మీరు చెప్పింది 100% కరెక్ట్. అది జగబెరిగిన సత్యం. కాకపోతే ఏంటంటే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు తనైతే తనే అంటే తను రాసుకున్నటువంటి కథ ఎన్నో సంవత్సరాల నుండి ఈ యొక్క కథ మీద బాగా డెవలప్ చేసినండి కాబట్టి, మరి ఎప్పుడైతే రాస్తారని గారిని అనుకున్నామో అనుకున్నప్పుడు, సరే హైదరాబాద్ అయితే ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది, మరి నేను కంట్రోల్ చేయడం కష్టం, సాయంత్రం అయితే ఎక్కడ కూర్చుంటాడో తెలియదు అనే ఉద్దేశంతో, టు బి ఫ్రాంక్, అయితే సీదా షిఫ్ట్ హైదరాబాద్ నుండి జహీరాబాద్ షిఫ్ట్ చేశాం. అక్కడ ఏంటంటే, ఈయన ఇంట్లో రూమ్లోకి వెళ్ళే ముందు సీసీ కెమెరా ఉంటుంది, బయటకు వచ్చే ముందు కూడా సీసీ కెమెరా ఉంటుందండి. అక్కడ అందులో దోమ దూరినా సీసీ కెమెరాలో కనబడుతుంది కాబట్టి ఆ విధంగా కొంచెం కంట్రోలింగ్ అన్నీ చేసుకుంటూ చేయడం జరిగింది. బట్ తను కూడా డెడికేషన్గా అంటే ఈ సినిమా చేసే ముందే మేము ఒక ఒప్పందంతో చేయడం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా ఏంటంటే, పూర్తిగా ఈ సినిమా అయిపోయేంత వరకు కొన్ని రిస్ట్రిక్షన్ తోటి మనం చేసుకోవాలి, ఎందుకంటే తనకు కూడా ఒక మంచి రీ లైఫ్ కావాల్సినటువంటి అవసరం. రియల్గా చాలామంది ఏంటంటే, ఒక న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం చాలా ఈజీ, బట్ ఒక ఓల్డ్ బిల్డింగ్ని మళ్ళీ డిస్మెంటల్ లేకపోతే దాన్ని రిపేరింగ్ చేయడం చాలా కష్టమైనటువంటి పని. అయినప్పటికీ కూడా తను ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా చేయడం జరిగిందండి. దాంట్లో 100% ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ గారు, అండ్ దానికి తోడు టెక్నీషియన్స్ కూడా చాలామంది బాగా పనిచేయడం, మాకు పృథ్వీ గారు, అదేవిధంగా ఫైట్ మాస్టర్ కొరియోగ్రాఫర్ భాను గారు, ఇట్లా చాలామంది బాగా పనిచేశారు. మొత్తం ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ కూడా, నేను మొదలే చెప్పాను కదా, ఎవ్రీవన్ ఈ సినిమా మాది మనది అనుకుని పనిచేశారు కాబట్టి ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సినిమా ఎప్పుడు రిలీజ్? మీరు ఇంత కంట్రోల్ చేస్తేనే స్టేజ్ మీద ముద్దంటే సరే ఓకే. కానీ మీరు అడిగేదానికి ఒకటి ఏంటంటే, నేను సినిమా కథ విన్న తర్వాత సినిమా షూటింగ్ దగ్గర నుంచి కూడా ఈయన చూశానండి. ఈయనకి వేరే దృష్టి కానీ వేరే ఆలోచన, సినిమా తప్ప ఇంకేం ఉండదు. నేను ఈయన మ్యాన్షన్ హౌస్ సారీ ఈయన హౌస్ కూడా చాలాసార్లు వెళ్ళాను. అక్కడ కూడా ఒక బోర్డు ఉంటుంది, బోర్డు మీద క్యారెక్టర్లు కథ ఇవే ఉంటాయి తప్ప ఇంకేం ఉండవు. సో ఈ సినిమా తప్ప వేరే దృష్టి కానీ వేరే ఉద్దేశం కానీ ఏం తెలియదు ఈయనకి. సో ప్రతి క్షణం కూడా సినిమా గురించి ఆలోచించి సినిమా గురించి పనిచేశారు. చాలా ఆనందంగా ఉందండి, 32 సంవత్సరాల చరిత్రలో ఇంతసేపు ఇన్ని గంటలు కూర్చొని ఇంత హ్యాపీగా ఇంత ఫంక్షన్ ఎప్పుడు చూడలేదు. మరొకసారి మీడియా మిత్రులందరికీ మనసాచకరమైన నమస్కారం చెప్తానండి. రవికుమార్ చౌదరి గారు సార్ ఇక్కడండి. సార్ యాక్చువల్గా మీరు శివకుమార్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాజతరణ్ గారిని చెప్పారన్నారు. ఇంతకుముందు మీరు గోపీచంద్ ఇలా బాలకృష్ణ గారు ఇలా పవర్ఫుల్ అంటే పెద్ద పెద్ద వాళ్ళతో పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు కదా, అంటే ఈ సినిమాలో క్యారెక్టర్ ప్రకారం రాజతరణ్ చూజ్ చేస్తున్నారా, లేదంటే ప్రొడ్యూసర్ గారు సజెస్ట్ చేశారని చెప్పి రాజతరణ్ గారిని తీసుకోవడం జరిగింది? అదేనండి, 100% కథకి యాక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఎవరు బాగుంటారు అంటే రకరకాల పేర్లు అనుకుంటున్నప్పుడు నేను మైండ్లో ఉంది, నాకు రాజతరణ్ గుర్తురాలేదు, నాకు ఇమ్మీడియట్గా శివకుమార్ గారు రాజతరణ్ బాగుంటారు అని చెప్పాడు. ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంటే క్యారెక్టర్కి సంబంధించి కరెక్ట్గా ఉండడాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. అంటే కొంచెం లీన్గా వీక్గా కనపడే హీరో తర్వాత తిరగబడ్డా అనేది. అవునండి. రాజధరణ్ గారు యా అండి, మీరు ఉయ్యాల జంపాల అలా అంటే హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నారు, దాని తర్వాత రకరకాల ప్రయోగాలు చేస్తూ వచ్చారు, దాంట్లో కొంతవరకు సక్సెస్ అయినాయి, కొన్ని అయితే సక్సెస్ కాలేదు. మరి ఇది ఒక ప్రయోగం అనుకోవచ్చా, లేదంటే పక్క ఫార్ములా సినిమా కదా దీన్ని అంటే యాక్సెప్ట్ చేయడం రీజన్ ఏంటి పర్టికులర్? నాకు దీన్ని చెప్పాను కదండి, నాకు ఒకటే ఎమోషన్ చాలా నచ్చిందండి సినిమాలోని, ఐ లవ్ ద ఎమోషన్. అండ్ మీకు రవికుమార్ చౌదరి గారి సినిమాలు మీరు ఇంతకుముందు చూశారు కూడా, సో ఆయన ఇందులో దిట్ట, ఐ నో హీ కెన్ డెలివర్ ఇట్, ఆ స్క్రిప్ట్ అని డెలివర్ చేయగలరో నాకు తెలుసు. అండ్ ఇందాక మీరు అడిగినట్టు మనకి ఇప్పుడు అన్నీ కొత్త కొత్తగా వస్తున్నాయి కదా, ఇది మళ్ళీ రొటీన్ అవుతుందా, మేబీ దిస్ విల్ బి బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ మనకి. అప్పుడు ఏంటంటే సడన్గా ఏదన్నా వచ్చినప్పుడు ఆర్రే ఏదో చాలా కొత్తగా ఉంది, ఏదో భలే ఉంది అనుకుంటాం. ఇప్పుడు అన్నీ కొత్తగా వస్తాయి, మేబీ దిస్ విల్ బి బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ నౌ, సో ఐ హోప్ ఇట్ విల్ బి. అయితే ఇంతకుముందు మీరు మామూలుగా విలన్స్తో ఫైట్ చేయడం అనేది జనరలే, బట్ ఇక్కడ లేడీ విలన్తో ఫైట్ చేశారు, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ లేడీ విలన్తో ఫైట్ చేయాలండి. అదే విలన్ అన్నారు కదా, విలన్ కొడితే లేడీ విలన్ భయపడిపోద్ది, ఫైట్ కానీ వాళ్ళ బేసిక్గా. మా డైరెక్టర్ గారికి లేడీ విలన్ సార్ ముద్దు పెట్టుకోవడం తప్ప కొట్టడం ఇష్టం ఉండదు. అడిగి సిరీస్ మొత్తం డైరెక్టర్ గారిని కార్నర్ చేసినట్టున్నారు. లేదండి, ఫ్యాక్ట్, ఇట్స్ అ నోన్ ఫ్యాక్ట్, ఇట్స్ ఎవ్రీవేర్, ప్రూఫ్ కావాలండి మీ దగ్గర. రాజతరణ్ గారు
నాగార్జున గారితో నాసామరంగా చేశారు. అందులో నాగార్జున గారు కత్తి పట్టుకుని చేశారు అందరిని. ఇందులో మీరు కత్తి పట్టుకున్నది ఆయన నుంచి ఏమైనా నేర్చుకున్నారు ఈ సినిమాకి? లేదండి, ఇది యాక్చువల్లీ ఆ షూటింగ్ అయితే దానికంటే ముందే అయిందండి. అదంతా నేర్చుకున్నది మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి. ఓకే, ఆయన పక్కన తెరవడం చూసి నేను కూడా ఓకే గట్టిగా ఎలా చెప్పాలి అనమాట, చాలా నేర్చుకున్నాను అనమాట. అదే ఫస్ట్ టైం యాక్షన్ సీన్స్ చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను నిజంగా ఎంజాయ్ చేశాను అండి. అంటే ఫైట్ సీన్స్ అయితే ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను, కానీ ఇంత ఇంటెన్స్ యాక్షన్ ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు నేను. నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. పృథ్వీ ఫైట్ మాస్టర్ తను కూడా అంటే ప్రతిదీ కూడా చాలా కేర్ తీసుకొని చాలా ప్రాపర్గా డిజైన్ చేసేస్తారు. ఇంతకుముందు కూడా ఐ వర్క్డ్ విత్ హిమ్, సో నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాను ఫైట్ సీన్ అంతా కూడా. ఒకటే ఏంటంటే అదైతే ఒక కార్నర్ తుక్కు ఉంటుంది కదా, అదంతా ఎగురుతూ ఉంటుంది. షుగర్ ఫ్యాక్టరీలు చేసాం, వాసన ఒకటి, ఐదు ఒకటి, ఆ వేడి ఒకటి, ఇవి తప్ప చెరుకు ఇవి ఉంటాయి కదా పొర, సో ఇంతెంత ప్యాన్లు పెట్టి ఇవి పెట్టి ఎగురుతూ ఉంటాయి కంట్లో పడి ఇది పడి, అది కొంచెం తప్ప అదర్వైజ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ద ఎంటైర్ యాక్షన్ సీక్వెన్స్. ఓకే అండి, విషయాలు రాజ్ చరణ్, స్లైట్ కరెక్షన్. ఇందాక మన రవికుమార్ చౌదరికి నాకుండే ఇంటిమసీ వల్ల అలా అడిగితే ఏదైనా దాంట్లో లైఫ్ లైన్ ఏదైనా చెప్పేస్తాడు నా సినిమాలో ఈ కొత్త పాయింట్ ఉన్నది అన్న ఉద్దేశంతో. అంటే రెగ్యులర్ ఫార్మేట్స్ ఆడవని కానీ లేకపోతే ఆడియన్స్ కాదండి, సాయంత్రం అవుతుంది కదా ఆన్సర్స్ అన్ని షార్ట్ అయిపోతాయి. ఏది సాయంత్రం అవుతుంది కదా ఆయన ఆన్సర్స్ అన్ని షార్ట్ అయిపోతుంటాయి. నేను ఎందుకు అడిగానంటే ఇన్ జనరల్గా ఏదో ఒక కొత్త పాయింట్ ప్రజెంట్ చేయకుండా చేయడు తను సినిమాని, ఆ పాయింట్ ఏంటో కనుక్కుందామని నేను ట్రై చేశాను. దొంగ చెప్పలేదు అంతే. లేదండి, అంటే టు బి ఆనెస్ట్ అంటే సినిమా స్టార్టింగ్ అని మీకు తెలుస్తుంది. అదే, సో బేసిక్ ఏంటంటే హీరో ఒక అనాథ, చిన్నప్పుడే తప్పుతాడు. సో తను ఏంటంటే తప్పైన వాళ్ళని వెతికి పట్టుకొని తిరిగి వాళ్ళ పేరెంట్స్కి చేర్చే క్యారెక్టర్ హీరోది. ఓకే, సో అండ్ తనకేంటంటే తన లైఫ్లో తన గోల్ ఏంటంటే తనకు ఒక ఫ్యామిలీ కావాలి. ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ ఫ్యామిలీ కూడా కాదు, అంటే ఒక ఫ్యామిలీలోకి పెళ్లి చేసుకోవడం, అయితే ఎవరో ఒకరు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ తయారు చేసుకోవడం అది తన గోల్. సో తన క్యారెక్టర్ అది అనమాట. సో ఎమోషనలీ చాలా తర్వాత కన్ఫ్లిక్ట్ వస్తుంది, అదంతా చెప్తే ఇంకా అదే సినిమా ఇక్కడ అయిపోద్ది. బట్ బేసిక్గా పాయింట్ అది స్టార్టింగ్లోనే. సో క్యారెక్టర్ ఎమోషన్ అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ తర్వాత దీని వల్ల దీంతో పాటు వచ్చే కాన్ఫ్లిక్ట్ కానీ అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ ఐ యాక్చువల్లీ లవ్డ్ ఇన్ ది స్క్రిప్ట్. గుడ్ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ. థ్యాంక్ యూ అండి, అండ్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎవ్రీవన్, థ్యాంక్స్ లాట్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంత స్పెండ్ చేసినందుకు, థ్యాంక్స్ అ లాట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ ఈవినింగ్.